ఇన్ని రోజులు నేను అన్ని ప్రాంతాలు తిరుగుతుంటే ముఖ్యంగా అందరూ అడుగుతుంది విద్య మూడు కీలకమైనవి విద్య వైద్యం ఉపాధి అవకాశాలు బటన్ నొక్కితే డబ్బులు పడిపోతున్నాయి 10,000 ఎంత మందికి పడుతున్నాయి మనందరం ఆలోచించుకోవాల్సింది ఈ నియోజకవర్గంలోనే ఇక్కడే ఇది నాకు సరిగ్గా లెక్కలేను కానీ ఇన్ని వేల మంది ఉన్నాం దాదాపు ఒక 50,000 మంది ఉంటామని అనుకుంటున్నాను నేను తక్కువలో తక్కువ 50,000 మంది ప్రజలు అందరూ కష్టపడి ఖర్చు పెట్టి ఈ ఆర్థిక వ్యవస్థను నడుపుతాం మనం అందరం ట్యాక్సులు కడతాం జీఎస్టీ కడతాం ఈ జీఎస్టీ డబ్బులన్నీ కలిపి ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తాయి ఒక ఇనపెట్టిలోకి వెళ్తాయి ప్రభుత్వం నడిపి ఇనపెట్టిలోకి వెళ్తాయి మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ఆ డబ్బును వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం మా అందరికీ సవ్యంగా పంచమని సామాజికంగా వెనకబడ్డ దళిత కులాలకి కొంచెం ఎక్కువ చేయి దూరంగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఎస్టీ కులాలకి ఎక్కువ చేయి అలా అని చెప్పి మిగతా కులాలని దూరం చేయకు మమ్మల్ని కూడా చూడు అనేది ఈ నాయకులు మర్చిపోయారు అందరి దగ్గర డబ్బులు తీసుకొని మీకు అనుకూలంగా ఉండే ఓట్ బ్యాంక్ ఉన్న ప్రజలకే చేస్తామంటే అది ఎంతవరకు రైట్ అనేది మనం అందరం ఆలోచించాలి ఎందుకంటే అందరి చేత నువ్వు డబ్బులు ఖర్చు పెట్టించి 100 మంది దగ్గర మీరు డబ్బులు తీసుకొని ట్యాక్సులు కలెక్ట్ చేసి మేము 40 మందికి మేము పంచి పెడతాం బటన్లు నొక్కుతాం డబ్బులు పడిపోతామంటే అది మా అందరి సొత్తు కదా మా 100 మంది సొత్తు కూడా కదా మిగతా 60 మంది సొత్తు కూడా ఒక పార్టీ ఎలా గెలుస్తుంది మీరు చాలామంది వినే ఉండొచ్చు ఉప్మా కదా అంటే ఒక 20% 30% ఆ ఓటు ఎక్కడికి చీలదు అనుకున్నప్పుడు మిగతా 70% ప్రజలు విడిపోతున్నారు 70% ప్రజల అనైక్యత ఒక ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ వాళ్ళు గెలుస్తూ ఉన్నారు నేను కోరుకుంటుంది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మానేయండి ఎవరు కష్టపడతారు ఈ నేల కోసం ఎవరు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెడతారు ఎవరు మీకు సరైన విద్యను అందించగలరు ఎవరు సరైన వైద్యం ఇవ్వగలరు ఎవరు ఎవరు సక్రమంగా ప్రభుత్వ హాస్పిటల్స్ నడపగలరు ఎవరు సక్రమంగా ఉపాధి అవకాశాలు కల్పించగలరు ఇవి ఆలోచించినప్పుడు మనం ఎంత చేసినా కానీ మనం నష్టపోతూ ఉంటాం నేను ఒకటే కోరుకున్నాను నా సర్వస్వం నా ఆఖరి క్షణం వరకు నేను బతికున్న ఆఖరి క్షణం వరకు నేను ప్రజల కోసమే కష్టపడతాను ఇందాక దాటిలో వస్తూ ఉంటే నేను మహేష్ గారి అభిమానిని కానీ మీ అలా మీకు మీరంటే నాకు ఇష్టం రాజకీయ పరంగా అంటే మనందరం నాతో సహా అందరు హీరోలను ఇష్టపడతాను అందరూ బాగుండాలని కోరుకుంటాను ఉదాహరణకి ఎందుకు హీరోలు అంటే నాకు ఇష్టమో చెప్తాను ఈరోజుకి కాదు ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చాను కదా అని చెప్పి నేను హీరోల గురించి మాట్లాడలా సినిమాల్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఎవరు ఎందుకంటే నేను మహా చేయగలిగితే 2 సినిమాలు చేస్తాను 1 సినిమా చేస్తాను మహా ఆడితే కొద్ది రోజులు ఆడుద్ది అంతే కానీ ప్రతి హీరో వారి డబ్బులు వాళ్ళు సంపాదించుకున్నారంటే జిఎస్టీలు కడతారు ట్యాక్సులు కడతారు 500 మంది పని కల్పిస్తారు ఉపాధి కల్పిస్తారు వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు వాళ్ళు పెరుగుతారు ప్రజల ఆదరాభిమాన ప్రేమాభిమానులు సంపాదిస్తారు అందుకే నాకు హీరోలు అంటే చాలా గౌరవం ఎప్పుడు కూడా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు ఇలా మాట్లాడితే నాకు ఓట్లు పడతాయి అన్న నాకు అది కూడా నాకు లేదు ఎందుకు చెప్తున్నానంటే నేను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేను చేయను నేను కోరుకుంటుంది ఎక్కడో తెల్ల మనకి ఇంతమంది యువత ఉన్నారు రాజోల్లో ఇంతమంది యువత అందులో ఆడపిల్లలు కానీ మగవారు కానీ ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి మనకి ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంతసేపు మీరు కూర్చొని మీరు గెలిచాం ఇంకా మాకు పని అయిపోయింది ఇంక మా పని మేము చూసుకుంటాం మా వ్యాపారాలు మేము చూసుకుంటామంటే మన ఎల్ఐసి సెంటర్లో ఉన్న ఈ బైపాస్ రోడ్డుకి సరైన రోడ్డు ఎవరేస్తారు ఎవరు మాట్లాడతారు